ప్రైవేటీకరణ చేసి ఉద్యమం తప్పదని ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు ఇంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా చినముష్టివాడ సమీపంలో ఉన్న అంబేద్కర్ నగర్ కాలనీలో ఇంద్ర ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఐఎఫ్టియు ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. వంద రోజుల నుంచి జీబీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర కార్మికులంతా ఇలాంటి కరోనా ప్రాణాలతో తెగించి పోరాటం చేసి మా హక్కులు మాకు కావాలి, ప్రైవేటీకరణ ఆపాలి, బీజేపీ మొండి వైఖరి విడనాడాలి అని వంద రోజుల నుంచి ఆ ధర్నా శిబిరం దగ్గర రాత్రనక పగలనక ధర్నా చేస్తుంటే నిన్న ఉదయాన్నే దుండుగులు బీజేపీ తొత్తులు బీజేపీ పాలక వర్గాలన్నీ కలిసి అతి దారుణంగా ఈ ధర్నా శిబిరాన్ని స్టీల్ ప్లాంట్ ని ఇలాగైనా దాన్ని ప్రైవేటీకరణకి యుద్ధ చేయాలని చేస్తున్న దుర్మార్గ వైఖరిని ప్రజా సంఘాలుగా ప్రగతిశీల మహిళా సంఘంగా దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నామండి. ప్రైవేటీకరణ ఆపమని అన్నందుకు పేదలు కడుపు కొడుతూ ప్రైవేటీకరణ ఆపమన్నందుకు ఇంత దుర్మార్గం చేస్తున్న బీజేపీకి సరి అయిన బుద్ధి ప్రజలే చెప్తారని ఈ ప్రజా సంఘాలన్నీ ఈ కార్మికులందరూ పట్టుకొడుతున్న ఈ బీజేపీ మొండి వైఖరిని విడనాడాలని ఈ దుర్మార్గులు వాళ్ళకి శిక్ష పడాలని ఎంత ఇది చేసినా ప్రజా ఉద్యమాల్ని ప్రజా ఇల్లు ఆపలేరు, ఉద్యమాల్ని ఆపలేరు. పేద ప్రజల కడుపుతో ఆకలి మంటలు కొడుతున్న ఈ బీజేపీ మొండి వైఖరిని విడనాడి దీన్ని ఎవరు చేస్తున్నారో దానికి శిక్ష పడే వరకు ఈ ప్రగతిశీల మహిళా సంఘంగా మేమందరం ఈ ఉద్యమాన్ని తీవ్రత చేస్తామని మేము హెచ్చరికగా దీన్ని తెలియజేస్తున్నాం.